నమస్కారం, నా పేరు సతీష్ కుమార్. అనేక రంగాలలో మనం ఎంత అభివృద్ధి సాధించినా సమగ్ర దేశాభివృద్ధికి, దేశ సుభిక్షతకి పట్టుకొమ్మ మాత్రం వ్యవసాయ రంగం అభివృద్ధే అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అన్నపూర్ణగా భారతమాతను ఆందోళనలో నిలిపే కృషి వలని కృషికి చేయూతనివ్వడమే కర్తవ్యంగా, అనుక్షణం చోటు చేసుకునే మార్పులకు అనుగుణంగా పటిష్టమైన సాగు వ్యవస్థ నిర్మించుకునేందుకు సహాయంగా నిలవాలనే ధ్యేయంగా కీలకమైన వ్యవసాయ విశేషాలతో, సమయానికనువైన సాగు అంశాల వివరాలతో మీ ప్రతి ఉషస్సులో వెలుగులు పంచుతూ మీ ముందున నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు కార్యక్రమంలోని ముఖ్య అంశాలు: వ్యవసాయ సమాచారం, నేటి వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, మిద్దెలపై పంటల సాగు. సోయా పంట సాగు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ మరియు మార్కెటింగ్. ముందుగా వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. మొక్కజొన్న. రబీ మొక్కజొన్నలో కత్తెర పురుగు ఆశించినట్లుగా గమనించడమైనది. నివారణకు విషపు ఎర తయారు చేసుకోవడానికి గాను 10 కిలోల వరితవుళ్ళలో 2 కిలోల బెల్లం కలిపి 2-3 లీటర్ల నీటిని చేర్చి సుమారు 12 గంటల పాటు పులియనిచ్చి మరుసటి రోజు 100 గ్రాముల థయోడికార్బ్ను కలుపుకుని ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి మొక్క సుడులలో వేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా థయోమిథోక్సామ్ 9.5% లాండా సైహలోత్రిన్ 12.6% 0.5 మిల్లీలీటర్లు కలిపి లేదా క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్నలో కాండం తొలుచు పురుగు గమనించినట్లయితే నివారణకు 20 నుంచి 25 రోజుల మధ్య కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఎకరాకు 3 కిలోల చొప్పున మొక్క సుడులలో వేయాలి. కూరగాయల పంటల విషయానికొస్తే ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వంగలో కొమ్మ మరియు కాయ తొలుచు పురుగు గమనించడమైనది. నివారణకు లింగాకర్షక బుట్టలను అమర్చి పురుగు యొక్క ఉధృతిని పర్యవేక్షించుకోవాలి. పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి. 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోఫాస్ లేదా 0.4 గ్రాములు ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కూరగాయ పంటలలో పొగాకు లద్దె పురుగు గమనించినట్లయితే నివారణకు 1.25 మిల్లీలీటర్ల నోవాల్యూరాన్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వివిధ కూరగాయ పంటల్లో బూడిద తెగులు సోకుటకు అనుకూలం. నివారణకు 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 1 మిల్లీలీటర్ కేరథాన్ లేదా 2 మిల్లీలీటర్లు హెక్సకోనజోల్ మందును లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో అన్ని కూరగాయల్లోనూ ఆకుమచ్చ తెగులు సోకే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తగా కార్బన్ డెజిమ్ 1 గ్రాము లేదా సాఫ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మిరప. మిరపలో తామర పురుగులు మరియు నల్లి ఉధృతి గమనించినట్లయితే నివారణకు 1.5 గ్రాముల డైఫెన్ థయూరాన్ లేదా 2 మిల్లీలీటర్లు క్లోరాఫినాఫిర్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. వ్యవసాయ రంగంలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు రైతు. దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు తలెత్తే పలు సమస్యలకు, వివిధ సందేహాలకు పరిష్కారంగా అన్నదాతకు సరైన సమాధానాలను, సూచనలను చెప్పి వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు రైతులు నేరుగా శాస్త్రవేత్తలతో, నిపుణులతో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తోంది మీ దూరదర్శన్ యాదగిరి. నమస్తే రాజు గారు. నమస్కారం అండి. సరే, మన ఈ తెలంగాణలో బాస్మతి రకాలు పండుతాయా? బాస్మతి రకాలు మన ప్రాంతానికి అనుకూలమే పండుతాయి. వేసినటువంటి యూరియాను వేసినప్పుడల్లా 25 నుంచి 30 కిలోలు మాత్రమే, అది కూడా బురద పదం లోపల. అవకాశం ఉంటే 1 కిలో యాప పిండికి 1-5 కిలోల యూరియాను కలిపి రాత్రంతా ఉంచి తెల్లారేసుకున్నాడు. ఇలాంటి యాజమాన్య పద్ధతులు పశువు ఈనిన తర్వాత పాలిచ్చే సమయంలో చికిత్స చేయటం కంటే ఈ వ్యాధి రాకుండా
పశువు ఈనకు ముందే ఎండు కాలంలో ఉన్నప్పుడే గనక మనం ఒక లాంగ్ యాక్టింగ్ యాంటీబయాటిక్ పశు వైద్యుని పర్యవేక్షణలో గనక వాడుకున్నట్టయితే ఇప్పుడు మాకు జీవన ఎరువులు ఎక్కడెక్కడ లభ్యమవుతాయో దాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నామంటే ఖమ్మం జిల్లా కేంద్రంలో వ్యవసాయ శాఖ ద్వారా ఉన్నటువంటి జీవన ఎరువుల కేంద్రం ఉంటుంది. అదే విధంగా వైరాలో మీకు ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఉంది. ప్రతి బుధవారం మరియు శుక్రవారం సాయంత్రం 6:30 నుండి 7 వరకు ప్రసారమయ్యే మన రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ మీ దూరదర్శన్ యాదగిరిలో. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వాతావరణ సూచనలు. గడిచిన 3 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంది. పగటి ఉష్ణోగ్రతలు 25 నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 13 నుంచి 22 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబో 5 రోజుల్లో రాష్ట్రంలో వాతావరణం ప్రధానంగా పొడిగా ఉండవచ్చు. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు 18 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. మార్కెట్ ధరల వివరాలు ఇప్పుడు మీకోసం. వేరుశెనగ కరీంనగర్లో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 4,500 రూపాయలు. బడేపల్లిలో క్వింటాలకు కనిష్ట ధర 3,529 రూపాయలు, గరిష్ట ధర 6,139 రూపాయలు. మహబూబ్ నగర్లో క్వింటాలు ఒక్కింటికి కనిష్ట ధర 2,001 రూపాయి, గరిష్ట ధర 5,809 రూపాయలు. వరి బీపీటీ రకం నిజామాబాద్లో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 1,658 రూపాయలు. నల్గొండలో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 1,835 రూపాయలు. హుజూరాబాద్లో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 1,835 రూపాయలు. పెసలు భైంసాలో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 3,666 రూపాయలు. వరంగల్లో క్వింటాలకు కనిష్ట ధర 6,855 రూపాయలు, గరిష్ట ధర 7,359 రూపాయలు. ఖమ్మంలో క్వింటాలకు కనిష్ట ధర 4,651 రూపాయలు, గరిష్ట ధర 4,801 రూపాయి. మొక్కజొన్న హుజూరాబాద్లో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 1,760 రూపాయలు. దమ్మాపేట్లో క్వింటాలకు కనిష్ట ధర 1,900 రూపాయలు మరియు గరిష్ట ధర 2,100. జహీరాబాద్లో క్వింటాలకు కనిష్ట మరియు గరిష్ట ధర 1,721 రూపాయలు. పల్లె దాటి వ్యవసాయం పట్టణానికొచ్చింది. పట్టణంలోని పలు ఇళ్ల మిద్దెలపై పచ్చదనం వెల్లివిరుస్తోంది. మార్కెట్లో అధిక ధరలకు లభ్యమయ్యే రసాయన భరిత కాయగూరల కొనుగోలుపై ఆసక్తి తగ్గిన పట్టణ ప్రజలు అటు ఆరోగ్యాన్ని ఇటు ఆదాయాన్ని పెంపొందించుకోవడానికి తమ ఇళ్ల మిద్దెలపై పలు కూరగాయలను పండ్లను కూడా పండిస్తున్నారు. రోజురోజుకి మిద్దె తోటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కొద్దిపాటి మెళకువలతో ఇంటికి సరిపడా కూరగాయలను సేంద్రీయంగా పండించుకుని లాభాలతో పాటుగా ఆహ్లాదాన్ని సొంతం చేసుకోవచ్చు. మిద్దెలపై పంటల సాగు వివరాలు ఇప్పుడు మీకోసం. ఇటీవల కాలంలో మంచి ఆదరణ పొందుతున్న మిద్దెలపై పంటల సాగు పట్టణ ప్రాంత ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటుగా నాణ్యమైన కూరగాయలను అందిస్తోంది. ప్రతి ఇంటిలో రోజువారీ ఆహారం కోసం కూరగాయలు వాడటం సాధారణం. అయితే మార్కెట్లో వీటి ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా అధిక రసాయనిక ఎరువులు మరియు క్రిమిసంహారక మందులతో కలుషితమవటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ఇవి ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఇటువంటి సమస్యల దృష్ట్యా పట్టణ ప్రజలు వారికి వీలుగా ఉన్న మిద్దెలపై పంటల సాగుకి సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు మిద్దెలపై పంటల సాగు యొక్క ప్రాముఖ్యత, సాగు వివరాలు, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉద్యానాధికారి శ్రీ పి. కమలాకర్ రెడ్డి గారి మాటల్లో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంతకుముందు మన పూర్వీకులు కానీ మన ముందు జనరేషన్ వాళ్ళు కానీ ఎవరు ఇంటి వెనకాల పెరట్లో వాళ్ళు వాళ్ళకి కావాల్సిన కూరగాయలు పెంచుకొని వాళ్ళు తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. జనరేషన్ వీళ్ళు మనకు టైం లేదు, ప్లస్ ప్లేస్ లేదుగా, ప్లస్ మనకు కావాల్సిన ఈ జనాభాకు కావాల్సిన కూరగాయలు పెంచడం కోసము మరియు మన ఈ వాతావరణ పరిస్థితులు తట్టుకునేందుకు ఎక్కువ రసాయనాలు కానీ ఫర్టిలైజర్స్ కానీ వాడుతున్నారు. దీనివల్ల ముఖ్యంగా మన మనుషుల ఆరోగ్యం చెడిపోతుంది. మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలంటే మనకున్న స్థలంలో, అంటే ఇంటి వెనకాల ఉన్న స్థలం కానీ ఇంటి పైన ఉన్న స్థలం కానీ కారిడార్లో ఉన్న ఏ కొంచెం స్థలాన్ని కానీ వాడుకుంటూ కూరగాయలను పెంచుకున్నాం అనుకోండి, ఆరోగ్యకరమైన మన ఆరోగ్యము ఆరోగ్యంగా బాగుంటుంది. ప్లస్ మనకు కావాల్సిన తాజా కూరగాయలు అవసరం ఉన్నప్పుడు మనం తెంపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం ఏదైనా వేస్ట్ ప్లాస్టిక్ డ్రమ్స్ కానీ, బకెట్లు కానీ, లేదా సిల్పాలిన్ టర్ఫ్స్ కానీ, లేదు అంటే మనం చిన్న బ్రిక్స్ పెట్టుకొని కానీ చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మనం వాడేది మట్టి కానీ, లేదు ఎక్కువ వెయిట్ అవుతుంది అనుకుంటే కోకో పీట్, వర్మీ కంపోస్ట్ ఇలాంటివి వాడుకొని మనము కూరగాయలు పెంచుకోవచ్చు. ఇది పెంచుకోవడం వల్ల మనకు కావాల్సిన కూరగాయలు, అంటే మేజర్గా లీఫీ వెజిటేబుల్స్ కానీ, లేదా టమాటో కానీ, వంకాయ కానీ, ఇలాంటివన్నీ మనము మనకు కావాల్సినవి దొరుకుతుంటాయి రోజు. ఇప్పుడు పట్టణ ప్రాంత వాసులు ముఖ్యంగా చాలామంది ఈ మిద్దె తోటలకు అలవాటు పడుతున్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉద్యాన శాఖ సబ్సిడీ కింద, రాయితీ కింద ఒక కిట్లాగా తయారు చేసి 6,000 వర్త్ మెటీరియల్ 3,000, అంటే 50% సబ్సిడీ కింద, రాయితీ కింద హైదరాబాద్ సిటీలో అందజేస్తుంది. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళందరూ పబ్లిక్ గార్డెన్కి వెళ్ళి అక్కడ తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటి పైన ఉన్న ప్లేస్లో దీని మిద్దె తోటలు పెంచుకొని వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమంలో మరో చిన్న విరామం. దేశ ఆర్థిక రంగం అభివృద్ధి పదంలో నడవడానికి వ్యవసాయ రంగం మూల కారణం. భారతదేశ వ్యవసాయ రంగం గణనీయమైన అభివృద్ధి సాధించడానికి అన్నదాతల నిరంతర కృషి, శాస్త్రవేత్తల సహకారంతో పాటు అనునిత్యం సమాచారం అందించే కార్యక్రమం మీ రైతు నేస్తం. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 6:30 నుండి 7 వరకు మీ దూరదర్శన్ యాదగిరిలో. పంటను సాగు చేసుకుని మంచి దిగుబడులు పొందడమే కాదు, వచ్చిన అధిక ఉత్పత్తుల నుండి మంచి ఆదాయం పొందడం కోసం కేవలం ఆ పంట విక్రయాలపైనే ఆధారపడకుండా అధిక ఉత్పత్తుల నుండి విలువ ఆధారిత పదార్థాలను తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా అధిక ఆదాయం పొందుతూ ఒక వ్యాపారవేత్తగా కూడా రైతు రూపాంతరం చెందవచ్చు. ఈ విషయాన్ని నిరూపిస్తూ సోయా పంటను పండించి సోయా గింజల నుండి సోయా పాలను తీసి ఆ సోయా పాల నుండి నాణ్యమైన పన్నీరును ఉత్పత్తి చేసి ఒక పారిశ్రామికవేత్తగా కూడా అభివృద్ధి చెందాడు రాజస్థాన్ కోటా ప్రాంతానికి చెందిన ఒక రైతు. సోయా పన్నీరు తయారీ, విక్రయం విషయాలతో పాటు ఇలాంటి విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కోసం ఆర్కేవీవై పథకం కింద రైతులకు అందుతున్న శిక్షణ, ప్రోత్సాహం గురించి అధికారులు అందిస్తున్న వివరాలు, రాజస్థాన్ కోటా రైతుల అభిప్రాయాలను కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. కోటాకి సడకో పర్ హర్ సుబహ ఏక్ ఖామోష్ క్రాంతి చల్తీ హై जो प्रतीक है किसानों के एग्रोप्रेन्योर में बदलने की. बदलाव के उन अगवा किसानों में से एक हैं विक्रम सिंह हाडा, जो अपने बनाए पनीर की सप्लाई में व्यस्त हैं. इनका पनीर भी खास है. यह सामान्य पनीर नहीं, सोया टोफू पनीर है जो सोयाबीन के दूध से बनता है. और इस सोया पनीर ने बदली है विक्रम सिंह हाडा की जिंदगी की कहानी. हमारे कोटा में सोयाबीन तो पहले से भी होती थी, क्योंकि हमारे पास जमीन कम थी इसलिए आमदनी हमारी कम होती थी, इसलिए मैं रोजगार की तलाश में भी घूमता था. हमारे कोटा में रोजगार मेला लगा जहां मैंने पंपलेट देखा केबीके का, केबी उसमें लिखा हुआ था सोयाबीन से पनीर बनाया जाता है, तो मुझे बहुत बड़ी हैरानी हुई. तो मैंने केबीके में जाकर के संपर्क करा, तो मैंने ट्रेनिंग करी वहाँ पर 30 की. उसमें लेडीज भी थी, जेंट्स भी थे, लड़के भी थे, ज्यादा उम्र के भी थे, कम उम्र के, सभी प्रकार के लड़के थे उसमें.
ट्रेनिंग के दौरान हम ये कोशिश करते हैं कि जो भी प्रशिक्षणार्थी हमारे यहाँ आए वो बिल्कुल निपुण होकर जाएं। एक विशेषता और है यहाँ के ट्रेनिंग प्रोग्राम्स की कि निशुल्क ट्रेनिंग प्रोग्राम्स होते हैं और ट्रेनिंग के दौरान जो भी इंग्रेडिएंट्स लगते हैं वो भी सेंटर ही प्रोवाइड करता है। हम ये भी जानकारी उनको ट्रेनिंग के दौरान देते हैं कि FSSAI नंबर उनके प्रोडक्ट का फूड सिक्योरिटी एंड स्टैंडर्ड अथॉरिटी ऑफ इंडिया से किस तरह रजिस्ट्रेशन कराया जाएगा। इस विभाग के अधिकारियों के लेक्चर भी हम कराते हैं, बैंक के अधिकारियों के लेक्चर कराते हैं ताकि उनको जानकारी मिले कि हम लोन किस तरह से ले सकते हैं। ट्रेनिंग के दौरान हम विशेष तौर से ध्यान इस बात का देते हैं कि गुणवत्तापूर्ण उत्पाद तैयार हो। उसके लिए हम WHO से रिकग्नाइज्ड ही कलर और एसेंस इस्तेमाल करने के लिए उनको प्रेरित करते हैं। साथ ही हम मेजरमेंट बिल्कुल सही होना चाहिए ये बताते हैं, फिर उनको मेजरिंग ग्लास, मेजरिंग स्पून, मेजरिंग कप उनका इस्तेमाल करना सिखाते हैं ताकि बहुत प्रिसाइज और सही तरीके से वो अपने प्रोडक्ट को डेवलप करें। जब उनका प्रोडक्ट डेवलप हो जाए तब उसकी मार्केटिंग किस तरीके से हो, उसकी लेबलिंग किस तरीके से तैयार करनी है, पैकेजिंग किस तरीके से होनी चाहिए, जो कि मार्केटिंग की बहुत इम्पोर्टेंट एस्पेक्ट है। तो हमारा यही उद्देश्य रहता है कि हम किसान को, यूथ को वैल्यू एडिशन सिखाएं, जो भी यहाँ पर उत्पादित होता है उसके वो मल्टी प्रोडक्ट बनाएं। तो उन्होंने मुझे वहाँ पर सोया टोपू पनीर बनाना सिखाया और गुलाब जामुन बनाना सिखाया, सोयाबीन के हलवा भी इसका बनाना सिखाया, कचौरी बनाना सिखाया उन्होंने, बिस्कुट बनाना सिखाया, वड़ी बनाना सिखाया इसका, ऐसे बहुत सारे आइटम उनको बनाना बताया। विक्रम सिंह हाडा कृषि विज्ञान केंद्र में एक महीने की ट्रेनिंग लेने लगे तो वहाँ उन्हें संभावनाओं की एक अलग दुनिया नजर आई। इसमें से मैंने को एक चीज को चुनना था क्योंकि मेरे जो फसल भी मेरे काम आ जाए और उससे मैं अच्छा बिजनेस भी चला सकूं, वो हमारे यहाँ सोयाबीन थी, तो इसलिए मैंने सोयाबीन के टोपू पनीर को चुना था। तो बस अब जरूरत थी पनीर बनाने वाली मशीन की। कीमत पूछा मैडम से, प्लांट कितने का आता है, तो मैडम बोला आप ये जाओ अम्बाला में इसका प्लांट बनता है, वहाँ से आप संपर्क कर लो। मैं अम्बाला गया, वहाँ जाकर मैंने संपर्क किया तो हम लोग वहाँ से 3 लाख का प्लांट लेकर आए। विक्रम सिंह हाडा ने पनीर बनाने के लिए प्रशिक्षण और मशीन भी आ गई, लेकिन बीजों से दूध निकालना और फिर पनीर बनाना थोड़ा अजीब लगता है ना। आइए जानते हैं कैसे बनता है सोया पनीर। स्टार्टिंग में हम पहले क्या करते हैं, सोयाबीन को 5 घंटा गलाते हैं कि 1 किलो सोयाबीन के अंदर 5 लीटर का पानी का अनुपात रखते हैं। इसको सोयाबीन के साथ पिसाई करके सोया मिल्क तैयार करते हैं। फिर हम बॉईल करते हैं 100 डिग्री टेम्परेचर में। हम उसको दूध को बाहर निकालते हैं, बाहर निकालने के बाद उसको हम सैट्रिक एसिड से फाड़ लेते हैं। फाड़ने के बाद रेसा बनता है, उसका पानी बाहर निकाल देते हैं और रेसा को कपड़े में बांध के हम टोपू प्रेस हमारे पास है जिसमें टोपू प्रेस के साथ प्रेस करते हैं 10-10 मिनट में। उसको 30 मिनट में हम खोल लेते हैं, खोलने के बाद उसको हम पानी में ठंडा करने के लिए छोड़ देते हैं। फिर उसमें से निकाल के हम अगर स्टोर रखना हो तो फ्रिज के अंदर रख देते हैं या फिर हम ताजा ताजा माल कस्टमर को दे देते हैं। मैं मैस चलाता हूँ इंजीनियरिंग कॉलेज में। मैस के अंदर हम पनीर यूज करते हैं, सोया पनीर, और पनीर का आइटम बनाते हैं हम, पनीर पराठा है, चिल्ली पनीर है, मटर पनीर है, शाही पनीर है, ये सारी चीजें बनाते हैं। और ये पनीर जो हम ले जाते हैं हमारे सामने ही बनता है और कोई मिलावट होता नहीं है इसमें, और बच्चे सब खूब पसंद करते हैं। यहाँ से मैं सोया पनीर खरीदता हूँ, 100 से 150 किलो पनीर हमारा डेली का लगता है। और यहाँ पनीर मैं इसे खरीदता हूँ, पहले बाहर से खरीदता था तो मुझे कंप्लेन आती थी, लेकिन जब से 5 साल हो गया यहाँ से खरीदते हुए कोई कंप्लेन नहीं आई, बच्चे पसंद करते हैं। टोफू पनीर का जायका अब जबानों पर चढ़ने लगा है। पर क्या टोफू पनीर भी उतना ही पौष्टिक है जितना कि सामान्य डेयरी वाला पनीर? सोयाबीन में 40% प्रोटीन और 20% तेल की मात्रा होती है। सोयाबीन का पनीर है उसमें जो गाय भैंस का दूध है उसके बजाय शुगर की मात्रा कम होती है और कोलेस्ट्रॉल की मात्रा निल होती है।
इसके साथ साथ फैट भी कम होता है। इसकी जो प्रोटीन की गुणवत्ता है वो बहुत अच्छी होती है और इसमें कुछ मिनरल्स, आवश्यक अमीनो एसिड्स और विटामिन भी पाए जाते हैं। तो ये जो डायबिटिक और हार्ट पेशेंट हैं इनके लिए ये काफी लाभदायक होता है। कृषि विश्वविद्यालय कोटा आरकेवाई योजना के तहत विभिन्न किसानों को उन्नत किस्म के बीज प्रोवाइड कराता है। इन किस्मों में कीट एवं बीमारियां कम लगती हैं तथा अच्छा उत्पादन मिलता है। राष्ट्रीय कृषि विकास योजना के तहत केवीके कोटा में चलाए जा रहे इन ट्रेनिंग प्रोग्राम्स ने विक्रम सिंह जैसे किसानों को एग्रोप्रेन्योर में बदल दिया। कभी रोजगार की तलाश में रहे विक्रम सिंह आज खुद रोजगार देने वाले बन गए हैं। आज मेरे पास मेरे प्लांट में 4 वर्कर भी काम करते हैं जो मेरे ही किसान भाई के बेटे हैं जिनको मैंने रोजगार दे रखा है। आज हम अच्छा और अच्छा बेस्ट क्वालिटी का सोया पनीर बना के बेच रहे हैं। 150 से 200 किलो सोया पनीर हमारा बिक जाता है रोज डेली। अच्छा पैसा मुनाफा कमा लेता हूँ 60-80 हजार रूपए, जिससे मेरा जीवन यापन अच्छा चल रहा है। जैसे हमारा सोयाबीन का प्लांट आया है सबसे प्रॉफिट भी अच्छा चल रहा है और आमदनी भी अच्छी है और 15 लाख हमने मकान ले लिया और ऊपर रहने के लिए 5 लाख का बना लिया और बच्चे हमारे 3 इंग्लिश मीडियम स्कूल में जाते हैं। मुझे सोच भी नहीं सकता था कि मैं सोया पनीर में इतना आगे बढ़ सकता हूँ। आज भी मेरा सपना है कि मैं इसको और बड़ा करूँ, आगे और बढ़े। कोटा के विक्रम सिंह हाडा एक मिसाल है। राष्ट्रीय कृषि विकास योजना के तहत किसानों की आमदनी दुगनी करने का काम अब रफ्तार पर है। खेतों में उगी मुस्कान को तकनीक और कौशल विकास के जरिए समृद्धि में बदलना, कृषि क्रांति इसी को तो कहते हैं। మా కార్యక్రమంపై మీ అమూల్యమైన సలహాలు, సూచనలు మాకు పంపించవలసిన మా చిరునామా నా కోటి రత్నాల మాగాణి, కేర్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్, దూరదర్శన్ కేంద్రం, రామాంతపూర్, హైదరాబాద్ 500013. మా ఇమెయిల్ ఐడి naakotirathnalamagani@gmail.com. ఇది ఈనాటి నా కోటి రత్నాల మాగాణి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.